30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స, ఆవిస్ హాస్పిటల్, హైదరాబాద్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ లేకుండా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ జర్నలిస్ట్ టీవీ 5 మూర్తి గారు. సో నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నాకు అలవాటు అయిపోయింది. ఎలా ఉన్నారు? నేను యాక్చువల్గా మీరు ఇటు కూర్చొని నేను అటు కూర్చుంటే పోయింది. ఫస్ట్ టైం ఇద్దరు జర్నలిస్టులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట. మన కష్టాలు, మన బాధకాలు మాట్లాడుకుందామా లేకపోతే? సో నిజంగా సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. థ్యాంక్ యూ. ఎందుకంటే 25 ఇయర్స్ అయిపోయింది మీరు కూడా జర్నలిజంకి వచ్చి. మీడియాలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి ఈ స్థాయికి వచ్చి ఎన్నో స్ట్రింగ్ ఆపరేషన్స్ చేశారు, ఎన్నో థ్రెడ్స్ కొట్టించుకోవటం, ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా టైం సరిపోదు. రోషన్ అలవాటు అయిపోయింది. బట్ ఒక రకంగా చెప్పాలంటే మీరంతా రూట్ వేశారని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చే జర్నలిస్ట్లకి నిజంగా చాలా ఫ్రీ అయిపోయింది. ఆటోమేటిక్గా ఒక మైక్ ఉంటే చాలా జర్నలిస్ట్ అయిపోతున్నారు. బట్ మీ రోజులు అలా కాదు. ఇప్పుడు అలా కాదు కదా, శాటిలైట్ కూడా ఇక్కడ ఉండేది కాదు. ఎక్కడో శ్రీలంక నుంచి, కొలంబో నుంచి, మన సింగపూర్ నుంచి అప్లింకింగ్. అవును. క్యాసెట్ తయారు చేసి రేపొద్దున వార్త రావడం కోసం వెళ్ళి మనమే ఎడిట్ చేసి మనమే న్యూస్ తెచ్చి మనమే క్యాప్సూల్ తయారు చేసి బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి ఎవరైనా కొలంబో వెళ్తే క్యాసెట్ ఇవ్వాలి. అది రేపు టెలికాస్ట్ అవుతుంది. ఓకే. ఈలోగా మనం ఏ పెళ్లి వార్త, ఏ శుభవార్త వేసామనుకోండి, ఆ పర్సనాలిటీకి సంబంధించి ఆ టైంకి అతను బ్యాడ్ న్యూస్ సాడ్ న్యూస్ వచ్చేస్తే చాలా దారుణంగా ఉంటుంది. సో అక్కడ ఐటెం ఆపేయాలి, స్టాండ్ బైగా ఒకటి రెడీ చేసుకోవాలి. సో చెన్నై జెమినీ పర్సన్ మేనర్ ఆఫీస్ నుంచి, ఈటీవీ బిల్డింగ్ నుంచి, విఎస్ఎన్ఎల్ విదేశీ సంచార నిగమ లిమిటెడ్కి బైక్ మీద వెళ్ళి, ఓకే, మధ్యలో ఎన్ని యాక్సిడెంట్లే నాకు సంబంధం లే, కరెక్ట్గా ఆ టైంకి ఆ క్యాప్స్ ఆన్ చేయాలి, అదర్వైజ్ చాలా భయంకరమైన ఇది జరిగిపోతుంది. అతనికి ఏదో పెళ్ళి అయిందని మనం వార్త ఇస్తాం, లేదా ఏదో శుభవార్త ఇస్తాం, కానీ అక్కడ సాడ్ యాక్సిడెంట్ ఏదో జరుగుతుంది, వందమంది ఎంతమంది పోతారు, అది ప్లే చేయలేం కదా. సో చాలా కష్టాలు అవన్నీ చూసాం. ఇప్పుడే ఉంది అంతా జూమ్. ఏమనిపిస్తుంది అంటే మీరు వచ్చినప్పుడు నాకు తెలిసి ఒక రెండు మూడే ఉండుంటాయి ఛానల్స్? యా, ఫస్ట్ అంటే దూరదర్శన్ పక్కన పెడితే సాటిలైట్ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసింది ఈటీవీ. ఆంధ్రావాణి అని ఒక క్యాప్సూల్ ఉండేది అప్పుడు. అవును. అవర్లీ బులెటిన్స్ తర్వాత ఎప్పుడో స్టార్ట్ చేశారు, ఫస్ట్ ఒక క్యాప్సూల్ ఉండేది. ఈరోజు పదుల కొద్ది సాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, వేల కొద్ది యూట్యూబ్ ఛానల్స్. డిజిటల్ మీడియా విస్తృతం అయిపోయిన తర్వాత. అవును. బట్ టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు ఈ అవకాశాలన్నీ వస్తాయి. హ్యాపీ అనిపిస్తుంటుంది, ఫుల్ హ్యాపీ. ఇప్పుడు ఇందులో కూడా నేను ఉన్నా, అందులో కూడా నేను ఉన్నా కదా. అవును. ఫ్యూచర్ దాంట్లో కూడా మనం ఉండాలి, అప్డేట్ ఉండాలి ఎప్పుడు కూడా. డెఫినెట్గా ఉంటారు, మీరు కర్ర పట్టుకొని వచ్చి కూడా లైవ్ చేస్తారు. ఇబ్బంది ఏం లేదు. అప్పటి వరకు కాళ్ళు చేతులు ఉంటే, కర్ర పట్టుకునే వరకు నోరు ఒకటి ఉంటే చాలు జర్నలిస్ట్కి, ఏం అక్కర్లేదు. ట్రూ. సో ఎనీహౌ, ప్రతినిధి 2 ఇప్పుడు మంచి హాట్ టాపిక్ ఎలక్షన్స్ టైంలో. ఈ వేడికి ఆ వేడికి ఈ ఇప్పుడు అది కాక మూర్తి గారు తీసారంటే ఇంకా బాగా వేడి ఉంటుందేమో అన్న ఒక ఫీలింగ్ అయితే చాలా మందికి ఉంది. ప్రతినిధి తీసిన తర్వాత ఎందుకంటే సార్, 2 అంటే చాలా టైం, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది కదా. 10 ఇయర్స్ అయింది. అంటే యాక్చువల్గా ప్రతినిధి 1 ప్రతినిధి 2 సంబంధం లేదు. ఫ్రాంచైజీ టైటిల్ రెండు, క్యారెక్టరైజేషన్ హీరో ఆర్క్, క్యారెక్టర్ ఆర్క్ అలా ఉంటుంది. మీకు ప్రతినిధి 1 కూడా హీరో జర్నలిస్ట్. సో ప్రతినిధి బయట ఉండి ప్రశ్నిస్తుంటాడు, సీఎంని కిడ్నాప్ చేసి, అక్కడ జరిగిన అక్రమాల అవినీతి గురించి ఆయన కిడ్నాప్ చేసి క్వశ్చన్ చేస్తుంటాడు. సో నేను రాసుకున్న స్టోరీలో హీరో జర్నలిస్ట్. ప్రతినిధి 2 సినిమా ప్రతి జర్నలిస్ట్కి అంకితం. అంటే ఒక పోలీస్ ఆఫీసర్స్ని హీరోగా చూపించి, ఆర్మీ పర్సన్ హీరోగా చూపించి, సో అనేక మంది క్యారెక్టర్ పాత్రలను హీరోగా చూపించి సినిమాలు చాలా వచ్చినాయి, జర్నలిస్ట్గా కూడా వచ్చాయి. బట్ జర్నలిస్ట్లో ఉన్న నిజమైన హీరోయిజాన్ని ఎక్స్ప్లోర్ చేసే స్టోరీ ఇది. అందుకనే నా సినిమా జర్నలిస్ట్ కాబట్టి, నా సినిమా జర్నలిస్ట్ ప్రతి జర్నలిస్ట్కి అంకితం. అంటే నాకు ఆ బిజినెస్ మోడలు, ఆ ప్రొడ్యూసర్స్, బయ్యర్స్ అవి నాకు తెలియదు. కానీ నేనైతే యాజ్ ఏ డైరెక్టర్ నేను నా ప్రొడ్యూసర్స్కి చెప్పింది ఏంటంటే, జర్నలిస్ట్ ప్రతి ఒక్కరికి ఉచితంగా చూపించాలి సినిమా అని, వాళ్ళ ఫ్యామిలీస్తో. సో అందుకని ప్రతినిధి 1 హీరో జర్నలిస్టు, ప్రతినిధి 2 హీరో జర్నలిస్ట్. అందులో సిస్టమ్ బయట ఉండి క్వశ్చన్ చేస్తాడు, ఇందులో సిస్టమ్ లోపల ఉండి క్వశ్చన్ చేస్తాడు. ఓకే. అందుకని ఆ టైటిల్ ప్రతినిధి 2 అయితే బాగుంటుందని డిసైడ్ అయ్యాం. ముందు సినిమా స్టోరీ రాసుకున్నప్పుడు
సినిమా షూట్కి వెళ్ళేటప్పుడు కూడా ఆలోచించింది ప్రతినిధి అని కాదు, వేరే టైటిల్స్ అనుకున్నాం. బట్ హీరో గారితో మాట్లాడిన తర్వాత అన్ని డిస్కస్ చేసిందా ప్రతినిధి ఫ్రాంచైజీ ప్రతినిధి 2 తీసుకుందాం అని తీసుకున్నాం. సో మొన్నటి వరకు సీనియర్ జర్నలిస్ట్ మూర్తి గారు, సార్ ఆ మధ్య కాలంలో యాక్టర్ మూర్తి గారు, ఒక్కసారిగా మళ్ళీ టర్న్ అయిపోయారు డైరెక్టర్ మూర్తి గారు. ఏంటి ఇన్ని షేడ్స్ ఉన్నాయి, ఈ 25 ఇయర్స్ తర్వాత ఇన్ని షేడ్స్ చూపిస్తున్నారు మాకు? అట్లేం లేదు, నాకు స్పెసిఫిక్ రీజన్ అలేం లేదు. అంటే జర్నలిజం ఇంట్రెస్ట్, జర్నలిస్టే కావాలనుకున్నా చదువుకునే రోజుల్లో, జర్నలిస్ట్ అయ్యా. బట్ నేను పెరిగింది గోదావరి జిల్లాలో కాబట్టి సినిమా ఇన్ఫ్లుయెన్స్, నాటకం ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. నేను కాలేజీలో కూడా నాటకాలు వేసా. మా తెలుగు లెక్చరర్ ప్రముఖ కవి విమర్శకుడు అద్దేపల్లి రామ్మోహన్ రావు, ఆయన శిష్యుడు నేను. సో ఆయన నేతృత్వంలో కొన్ని నాటకాలు నాటకాలన్నీ వేసేవాళ్ళం. ప్లస్ నేను చిరంజీవి గారి ఫ్యాన్స్, కీ మెంబర్ని. మీరు కూడా కాకినాడలో? ఓ యా, తెలుసా చిరంజీవి గారికి తెలుసు, మన టీజర్ ఆయనే లాంచ్ చేశారు. ఓకే. సో ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎప్పటి నుంచో, బట్ సీరియస్గా జర్నలిజం పర్స్యూ చేశాను. అనుకోకుండా ఆ ప్లేబ్యాక్ అనే సినిమాలో నన్ను యాక్ట్ చేయమని జక్కారి ప్రసాద్ గారు, సుకుమార్ గారు క్లోజ్ ఫ్రెండ్, వారు అడిగారు. సో అనుకోకుండా యాక్సిడెంటల్గా యాక్ట్ చేయాల్సి వచ్చింది. ఇబ్బంది అనిపించిందా ఫస్ట్ టైం యాక్ట్ చేసేటప్పుడు? చాలా ఈజీగానే చేసేసారు. అంటే పని కట్టుకుని నేను ఏదో యాక్ట్ చేద్దాం కెమెరా ముందు ఉన్నా అనే ఫీల్ నాకు రాలేదు. ఎందుకంటే 25 ఇయర్స్ నుంచి కెమెరా ముందే ఉన్నాగా, అది స్మాల్ స్క్రీనో బిగ్ స్క్రీనో తెలీదు. సో అంత నేను నర్వస్ ఫీల్ అవ్వాలా, నేను ఎలా ఉండాలో అలాగే ఉండాలి అనేది ఆయన ఉద్దేశం కూడా. అదర్వైజ్ ఆయన ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ క్యారెక్టర్ మీద డౌట్ వచ్చేస్తుంది. సో అండ్ సో క్యారెక్టర్ అజయ్ లేకపోతే ఇలా ఎవరినైనా తీసుకుంటే ముందు నుంచి నెగిటివ్ థాట్స్ వస్తాయి, ఆ డౌట్ రాకూడదు కాబట్టి నన్ను అడిగారు. ఆయన ఏమన్నారంటే ఒకవేళ నేను ఎవరినైనా ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నా మీ వీడియోలు చూపించాలి, ఇలా ఉండాలి జర్నలిస్ట్ అని. సో మీరే చేస్తే బాగుంటుంది కదా అని కన్విన్స్ చేశారు. ఓకే, అందుకని యాక్ట్ చేశా. సో అప్పుడు వచ్చిన జర్నలిస్ట్లలో ఫస్ట్ టైం యాక్ట్ చేయడం కూడా మీరే? యా, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. ఎవరు యాక్ట్ చేయలేదు, అయి ఉండొచ్చు. మేబీ ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో ఏమైనా డైరెక్ట్ చేస్తే ఒక జర్నలిస్ట్ రోల్ ఇస్తాను మీకు. వావ్, మీకుందా అది? డైరెక్షన్ చేయాలి, ఉంది, చాలా ఉన్నాయి. ఆర్నబ్ గోస్వామి క్యారెక్టర్. సో దానికి కూడా మీరు పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు, మన ఎలా ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎలా ఉంటే అలా ఉండమే, నచ్చడం నచ్చకపోవడం జనం ఇష్టం, బట్ మన యాక్ట్ చేయడం రాదు, ఎలా ఉంటే అలా ఉండమే. సినిమాలైనా అంతే, నిజ జీవితంలోనే అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.